వెల్కమ్ టు విబీజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. అందరి అంచనాలకు మించే కథతో RRR సినిమా చేస్తున్నాడు రాజమౌళి. NTR, రామ్ చరణ్ లాంటి ఇద్దరు సూపర్ స్టార్స్, అది కూడా ఇద్దరు రియల్ హీరోస్ చేయడం ఆ స్టార్స్ అభిమానులకు ఈ సినిమా ముందే సంతోషాన్ని తెచ్చిపెట్టింది. RRR ప్రెస్ మీట్ లో ఎన్నో విషయాలను బయటపెట్టాడు రాజమౌళి. ముఖ్యంగా సినిమా కథ ఏంటి, ఎలాంటి అంచనాలతో సినిమా రావచ్చు అన్నది పర్ఫెక్ట్ గా సెట్ చేశాడు. ఇది ఇలా ఉంటే సినిమాలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నారని తెలిసిందే. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ఇద్దరు రియల్ లైఫ్ లో కలుసుకోలేదు. అయితే ఆ ఇద్దరిని కలిపే పాత్రతో అజయ్ దేవగన్ పాత్ర ఉంటుందట. సినిమాలో చివరి అర్ధగంట అజయ్ దేవగన్ స్క్రీన్ స్పేస్ ఉంటుందట. ఆ అర్ధగంట ఎపిసోడ్ మాత్రం నభూతో నభవిష్యత్ అనేలా భారీగా ఉంటుందని తెలుస్తోంది. స్క్రిప్ట్ దశలోనే రోమాను నిక్కబడుచుకునేలా ఉండగా స్క్రీన్ పై ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. బాహుబలి కాదు, దానికి 2-3 ఎక్కువ ఉండేలా ఈ సినిమా వస్తుందని తెలుస్తోంది. అందుకే బడ్జెట్ లిమిటేషన్స్ ఏమీ లేకుండా చూస్తున్నారు. డివి దానయ్య నిర్మిస్తున్న RRR సినిమాకు 400 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్లు డివి దానయ్య వెల్లడించారు. అలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చూస్తుంటే మరోసారి ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా ఏంటో చాటి చెప్పేలా జక్కన్న పెద్ద స్కెచ్ వేశాడని అనిపిస్తోంది.